హెలో నమస్తే, స్వాగతం. ముందుగా ముఖ్యాంశ పోలవరం నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం. చీఫ్ విప్ జీవి. జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసిన నిస్సంకర్రావు శ్రీనివాసరావు. పోలవరం ప్రాజెక్టు నదుల అనుసంధానం సాకారం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. తద్వారా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా కరువు రహితంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చలో భాగంగా మంగళవారం మేరకు మాట్లాడారు. జీవీ చీఫ్ విప్గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కి ధన్యవాదాలు తెలిపిన ఆయన, గడిచిన 5 ఏళ్లలో జగన్ చేసినంత ద్రోహం రాష్ట్ర రైతాంగానికి ఎవరూ చేయలేదన్నారు. 2014-19 మధ్య మొత్తం 7 లక్షల కోట్ల బడ్జెట్లో సాగునీటి రంగానికి 68,293 కోట్లు ఇచ్చి 62 ప్రాజెక్టులు మొదలు పెట్టామన్నారు. వాటిల్లో 23 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత కూడా నాటి సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు గారి దార్శకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, ఒక కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక మహాన్ లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు నడిచింది. అధ్యక్ష, గతంలో 2014-19 మధ్య ఆ రోజు ఈ లక్ష్యాన్ని, ఈ మహాయజ్ఞాన్ని సాధించడంలో నేను కూడా ఆ రోజు ఒక శాసనసభ్యుడిగా మరి దీనిలో పనిచేశాను. అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేయడానికి మన ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక మహాయజ్ఞం, ఒక మహాసంకల్పంతో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. గతంలో 2014-19 మధ్యలో 7 లక్షల కోట్లు ఆ రోజు బడ్జెట్ ఉంటే ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం 68,293 కోట్ల రూపాయలు ఆ రోజు 5 సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. అలాగే 62 ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో మరి మొదలు పెట్టడం జరిగింది. దానిలో 23 ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కింది అధ్యక్ష. గతంలో ఏ ప్రభుత్వం కూడా 23 ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అధ్యక్ష. అలాగే 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయడం జరిగింది, 7 లక్షల ఎకరాలు కొత్త సాగు తీసుకురావడం జరిగింది అధ్యక్ష 23 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా. అలాగే అధ్యక్ష, గతంలో చంద్రబాబు గారు 68,000 కోట్ల ఖర్చు పెడితే జగన్ ప్రభుత్వంలో కేవలం 34 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇందులో జీతాలకే 10,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి అధ్యక్ష. సాగునీటిని నిర్లక్ష్యం చేసింది ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. దానివల్ల ఈరోజు రాష్ట్రం అస్తవ్యస్తమైంది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 71% పూర్తి చేస్తే ఆ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతో కేవలం 4.8% మాత్రమే పూర్తి చేసింది అధ్యక్ష. లేకపోతే 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది, మరి ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అయ్యేది, మరి రాష్ట్రం బాగుపడేది అధ్యక్ష. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సాగునీటి మీద చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి, రైతాంగానికి చేసినటువంటి ద్రోహం అధ్యక్ష. అందుకే రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అన్నాడు చంద్రబాబు గారు. ఎందుకంటే అన్నాడు చంద్రబాబు గారు 9.7% బడ్జెట్ లో సాగునీటి రంగానికి 68,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2.7% మాత్రమే బడ్జెట్ లో ఖర్చు చేశారు అధ్యక్ష. సాగునీటి 68,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2.7% మాత్రమే బడ్జెట్ లో ఖర్చు చేశారు అధ్యక్ష సాగునీటి మీద. అందువలన రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రాయలసీమ కోసం అన్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 12,441 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అధ్యక్ష? కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే చంద్రబాబు గారు ఖర్చు పెట్టిన దాంట్లో 16% మాత్రమే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇది రాయలసీమ ద్రోహం కాదు అధ్యక్ష. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు 450 స్కీములు మూతపడ్డాయి అధ్యక్ష వైసీపీ పాలనలో. ఎంత దుర్మార్గం అధ్యక్ష. కనీసం రైతులు ట్రాన్స్ఫార్మర్ పోతే పట్టించుకోలేదు, మోటార్ రిపేర్ వస్తే కూడా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అట్లాగే
ప్రాజెక్టులు, గొండకమ్మ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. కనీసం మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించుకోవడం ఏంటి అధ్యక్ష? ప్రాజెక్టుల పట్ల, రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం చాలా దుర్మార్గం అధ్యక్ష. అందుకే ఈ ప్రభుత్వం స్వర్ణాంధ్రాన్ని సాధిస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుంది, అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తుంది, గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేసి మళ్ళీ. ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన రాష్ట్ర చేనేత, వికాస విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావుని, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ నిశంకరావు శ్రీనివాసరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి చల్లా కృష్ణ, వినుకొండపట్నం మండల స్థానిక నాయకులు పాల్గొన్నారు. వినుకొండలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతలకు బ్యూటీషియన్ కోర్సులు శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన వారి సహకారంతో ఈ కోర్సును ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. కనీసం 10వ తరగతి చదివిన యువతలు ఎవరైనా ఈ కోర్సులో చేరుటకు అర్హులు. 4 నెలల పాటు నడిచే ఈ కోర్సును వినుకొండ పరిసర ప్రాంత యువతలు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9951214919 నంబర్ను సంప్రదించగలరు. నూజిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరల్డ్ టాయిలెట్స్ డే కార్యక్రమంపై స్వచ్ఛ భారత్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ కంచెల సుబ్బరామయ్య ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నలబోలు రవిచంద్ర, ప్రధాన ఉపాధ్యాయులు ఒక్కలగడ్డ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు వివి శ్రీనివాసరావు, సుదర్శన్ విద్యార్థులు పాల్గొన్నారు. యూటీఎఫ్ వినుకొండ ప్రాంతీయ కార్యాలయం నందు వినుకొండ మండల శాఖ స్వర్ణోత్సవ మహాసభ బి గోవింద నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా కార్యదర్శులు ఎం రవిబాబు, ఆర్ అజయ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ పోలయ్య, మాజీ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు బి నాగేశ్వరరావు, జి నాగరాజు హాజరయ్యారు. ఈ మహాసభలో 2024-25 సంవత్సరానికి గాను వినుకొండ మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శి ఆర్ అజయ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షులు బి నాగేశ్వరరావు, జెడ్పీహెచ్ఎస్ నడిగడ్డ ప్రధాన కార్యదర్శి డి మస్తాన్, ఎంపీపీఎస్ 9వ వార్డు వినుకొండ గౌరవ అధ్యక్షులు బి రాము నాయక్, ఎంపీపీఎస్డిపి కాలనీ సహా అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఎంపీపీఎస్ విటమరాజుపల్లి, మహిళా అధ్యక్షులు జి సుధా, జెడ్పీజీహెచ్ఎస్ వినుకొండ కోశాధికారి బి ప్రకాష్ రావు, ఎంపీపీఎస్ ఉప్పరపాలెం వినుకొండ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.